కమంలో పొంగులేటి దూకుడు పెంచారు. ఇప్పటికే బీజేపీ ఇతర పార్టీలు పొంగులేటిని చేర్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో ఆయన అనుచరులు ఉత్సాహంతో ఉన్నారు. ఈ క్రమంలో జనంతో మమైక్యమయ్యేందుకు పొంగులేటి వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మాజీ ఎంపీ పొంగులేటి ఆధ్వర్యంలో రైతు భరోసా ర్యాలీ జరగనుంది. ఖమ్మం నగరంలోని ప్రధాన రోడ్ల మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ తీనున్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే డిమాండ్తో ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. రైట్, పొంగులేటి వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా మా రైతు భరోసా ర్యాలీ తీయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి యాకేష్ అందుబాటులో ఉన్నారు. యాకేష్, గుడ్ మార్నింగ్. కార్తీక్, ఎన్ని రోజులు బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ నే టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇక ప్రజా సమస్యలపై రోడ్డెక్కనున్నారు. అందులో భాగంగా ఇవాళ రైతు భరోసా ర్యాలీ పేరుతోటి ఆయన నివాసం నుండి ఖమ్మం కలెక్టరేట్ వరకు భారీ ట్రాక్టర్ ర్యాలీకి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం 11 గంటలకు ప్రారంభమవుతుంది. పొంగులేటి నివాసం నుంచి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో రైతులు తరలి వచ్చి అక్కడి నుంచి దాదాపు 4 కిలోమీటర్ల మేర కూడా ఈ ర్యాలీ కొనసాగుతుంది. అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా చేపడతారు. ప్రధానంగా ఈ ట్రాక్టర్ ర్యాలీలో తన డిమాండ్స్, అంటే రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా అకాల వర్షాలకు పంట తడిచిపోయింది, కళ్ళల్లోనే పంట తడిచిపోయింది, ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతన్నలు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా వీళ్ళు తడిచినటువంటి పంటను, కళ్ళల్లో ఉన్నటువంటి పంటనంతా కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతాంగాన్ని ఆదుకోవడం కోసం తను ఈ నిరసన ర్యాలీ చేస్తున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అకాల వర్షాలతోటి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది, వరి ధాన్యం పూర్తిగా తడిచిపోయింది, మొక్కజొన్న పంట కూడా చేతికి అందే సమయంలోనే పూర్తి స్థాయిలో పంట పొలాల్లోనే నేల వాలినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. కొన్ని చోట్ల అట్లా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో కళ్ళాల్లోనే పంటను నిలిచిపోయింది. దీంతో వచ్చినటువంటి వర్షాలు పూర్తి స్థాయిలో పంటను నీళ్ల పాలు చేశాయని చెప్పుకోవచ్చు. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎక్కడ కూడా ప్రభుత్వం ఈ అంశం మీద స్పందించలేదు. అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి పంట నష్టానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోలేదు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కొనుగోలు చేసినటువంటి పంటను మిల్లులకు తరలించినటువంటి సమయంలో ఈ పంట తడిచిపోయింది, తమ్ము దీన్ని తీసుకోమంటూ కూడా మళ్ళీ మిల్లర్లు రైతుల వద్దకే వరి ధాన్యాన్ని పంపించినటువంటి సందర్భాలు ఖమ్మం జిల్లాలో బయటపడుతున్నాయి. ఇట్లా జిల్లా వ్యాప్తంగా కూడా రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే సీఎం కేసీఆర్ ఏమాత్రము రైతులను పట్టించుకోవడం లేదు. వాళ్లకు వచ్చినటువంటి నష్టాలను కేసీఆర్ గుర్తించడంలో విఫలమయ్యారంటూ కూడా పొంగులేటి విమర్శలు చేస్తున్నారు. అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి రైతాంగంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలన్న డిమాండ్ తోటి ఇవాళ పొంగులేటి నిరసన ర్యాలీ చేస్తున్నారు. సుమారు 4 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ కొనసాగుతుంది. ట్రాక్టర్లతోటి భారీగా ఈ ర్యాలీని కొనసాగించే అవకాశం కనిపిస్తా ఉంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. పొంగులేటి నివాసానికి కలెక్టరేట్ కు దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్లు ఉంటది. ఈ 5 కిలోమీటర్లు కూడా పూర్తి స్థాయిలో ట్రాక్టర్లను తీసుకొచ్చి ర్యాలీ కొనసాగించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇందుకు రైతులు గాని, పొంగులేటి అభిమానులు గాని, ఆయన అనుచరులు గాని పెద్ద సంఖ్యలో తరలి రావాలంటూ ఇప్పటికే పొంగులేటి పిలిపించినటువంటి నేపథ్యంలో మరో కొద్ది గంటల్లో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కార్తీక్, రాకేష్, అంటే మరి పొంగులేటి వెంట ఆయనకు మద్దతుగా ముఖ్య నేతలు ఎవరైనా పాల్గొనున్నారా? ఇప్పటికే పొంగులేటి శిబిరంగా భావిస్తున్నటువంటి అనేక మంది నేతలు పొంగులేటి వెంట నడుస్తున్నారు. ప్రధానంగా ఇందులో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ఆయన 5 నియోజకవర్గాలకు సంబంధించి తన అభ్యర్థులను కూడా ప్రకటించారు. వాళ్ళతో పాటు బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్నటువంటి డిసిసిబి మాజీ చైర్మన్ ముబా విజయబాబు, పిడమర్తి రవి ఎస్సీ మాజీ కార్పొరేషన్ గా ఉన్నారు. ఇంత గతంలో సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. ఆయనతో పాటు పాయం వెంకటేశ్వర్లు, పినపాక మాజీ ఎమ్మెల్యే, అతను పాల్గొంటున్నారు. తర్వాతకి వైరా పొంగులేటి శిబిరం నుంచి ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థి
విజయబాయి ఆమెతో పాటు మధుర పొంగులేటి శిబిరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న కోట రాంబాబు అనేక మంది నేతలు ఇట్లా పాల్గొంటున్నారు. వీళ్ళతో పాటు ఈ నేతలు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి క్రియాశీలక కార్యకర్తలను, పొంగులేటి అభిమానులను, రైతాంగాన్ని కూడా ఈ నేతలు ఇక్కడికి తరలించే అవకాశం ఉంది. ఒక భారీ స్థాయిలో ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్యను తెలియజెప్పేందుకు పొంగులేటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆ ప్రభుత్వం మీద అటు కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నటువంటి పొంగులేటి నేరుగా ఇక ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసేందుకు పొంగులేటి ఈ కార్యక్రమానికి ముందడుగు వేశారని చెప్పుకోవచ్చు. గతంలో కూడా అనేక ప్రాంతాలను అంటే ఒక పక్కన ఈ సీఎం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే మరో పక్కన మొన్న ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పంచాయతీ కార్యదర్శుల నిరసన ర్యాలీకి కూడా ఆయన హాజరయ్యారు. తర్వాతకి కొన్ని ప్రాంతాలలో పంట నష్టపోయినటువంటి ప్రాంతాలను కూడా పరిశీలించారు. ఇవాళ ట్రాక్టర్ ర్యాలీ ఇట్లా ఇక నిరసన కార్యక్రమాలు ఈ ర్యాలీకి సంబంధించి పర్మిషన్స్ అన్ని వచ్చాయా? ఒకవేళ లేకపోతే ముందస్తు అరెస్టు లాంటివి ఉండే అవకాశం ఉందా? ఇక అక్కడి నుంచి పరిస్థితి ఎలా ఉండబోతోంది? అంటే ఇది రైతు ఇష్యూ కనుక పెద్దగా దీనికి పోలీసులు కానీ ఇతర శాఖ అధికారులు కానీ ఇబ్బంది పెట్టకపోవచ్చు. ఎందుకంటే నిరసన ర్యాలీ అని చెప్పారు కానీ ఎక్కడ కూడా ముట్టడి కానీ ఇతర విద్వాంసాలకు చేసే కార్యక్రమం కాదు కనుక పోలీసులు పర్మిషన్ అయితే ఇచ్చారు. దీనికి పూర్తి స్థాయిలో పర్మిషన్ల నేపథ్యంలోనే ఈ ర్యాలీ కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ తరహా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని పొంగులేటి చెప్తున్నారు. మొత్తానికి ఇవాళ జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం ప్రభుత్వానికి హెచ్చరికగా మనం చూడొచ్చు. ఎందుకంటే అనేక సమస్యలను ఇప్పటికే పొంగులేటి ప్రస్తావించినటువంటి నేపథ్యంలో రోజుకు ఒక ఇష్యూ తీసుకొని ప్రభుత్వం మీద పోరాటం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. వాళ్ళ రైతు భరోసా ర్యాలీ ఉన్నది. తర్వాతకి నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు చేయాలంటూ అనేక మంది కూడా రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళకు కూడా పొంగులేటి మద్దతు తెలిపి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాకేష్, అంటే ర్యాలీ ఏ టైం కి స్టార్ట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి? ఏమైనా ప్రకటించారా స్కెడ్యూల్? ఉదయం 11 గంటలకు పొంగులేటి నివాసం వద్ద ప్రారంభం అవుతుంది. సుమారు దాదాపు వేలాది మంది రైతులతో పాటు వేలాది మంది ట్రాక్టర్లు కూడా ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం కనిపిస్తా ఉంది. సుమారు 4 నుంచి 5 కిలోమీటర్ల మేర ట్రాక్టర్ ర్యాలీని చేసేందుకు సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా ఇప్పటికే రైతాంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రాక్టర్లు కూడా దాదాపు ఇక్కడే ఇవాళ కనిపించేటువంటి పరిస్థితి ఉన్నది. దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల ట్రాక్టర్ ర్యాలీ కనుక ఎక్కువ మొత్తంలో ట్రాక్టర్లు కనిపించేలా కూడా పొంగులేటి ప్లాన్ చేశారు. ఆ విధంగానే దాదాపు ఒక 4-5 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమానికి ముందస్తుగా ప్రిపేర్ అయినటువంటి సందర్భంలో ఉదయం 11 గంటల నుంచి ఈ ర్యాలీ ప్రారంభమై దాదాపు 2 గంటల పాటు కూడా కలెక్టరేట్ కు చేరుకుంటుంది. అంటే దాదాపు 11 గంటల నుంచి 1 వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగుతుంది. తర్వాతకి కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి పెద్ద ఎత్తున కూడా పొంగులేటి చేసే అవకాశం. Right, Yakesh, thank you for the update.